మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే దానిని వ్యక్తులు వస్తువులతో కాకుండా లక్ష్యంతో నింపండి. విజయానికి మార్గం ఒకటే, మాట్లాడడం మానేసి పని చేయడం ప్రారంభించడమే. మీ సమయం పరిమితమైనది, జీవితాన్ని వృధా చేయకండి, పిడివాదంలో చిక్కుకోకండి. మీ ఆలోచనలతోనే ఫలితాలు ఏర్పడతాయి. మీరు జీవితంలో మీకున్న దానిని గమనిస్తే ఎక్కువగానే ఉంటుంది, మీ దగ్గర లేని వాటిని గమనిస్తే ఉన్నది కూడా సరిపోదు. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారు ఇతరులను కూడా సంతోషపరుస్తారు. మీరు ఆలోచించడానికి మెదడు ఉంది, అడుగులు వేయడానికి కాళ్ళు ఉన్నాయి, లక్ష్యం వైపు ముందుకి వెళ్ళు. డబ్బు మరియు విజయం అవి సాధించిన వారి గుణాలను మార్చలేవు. గుణాలు మంచివైనా చెడ్డవైనా విస్తరిస్తాయి అంతే. జీవితం చాలా చిన్నది, సత్యం ఎప్పటికీ జీవించి ఉంటుంది, కాబట్టి సత్యమే మాట్లాడుదాం. ప్రేమని తోటివారితో పంచుకోకుండా ఉండడం కంటే ప్రేమించడం మరియు ఓడిపోవడం మంచిది. ఉపయోగకరమైన పని చేయడానికి, ధైర్యంగా విషయం చెప్పడానికి, అందమైన విషయం ఆలోచించడానికి మనిషి జీవితాన్ని ఉపయోగించాలి. మానవుడు తన వైఖరి మార్చుకోవడం ద్వారా తన జీవితాన్ని మార్చుకోగలడు. ప్రతి తరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. మీరు ఉదయాన్నే లేచినప్పుడు సజీవంగా ఉండడం, ఊపిరి పీల్చుకోవడం, ఆలోచించడం, ప్రేమించడం ఎంత విలువైన హక్కు, ఆలోచించండి. బిడ్డా, మీరు పర్వతాలను కదిలిస్తారు. ఈరోజు మీ రోజు, మీ పర్వతం వేచి ఉంది, కాబట్టి మీ మార్గంలో వెళ్ళండి.